వైసీపీ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి కొడాలి నాని కొద్దిసేపటి క్రితం టీడీపీ పార్టీ ఆఫీస్లో చంద్రబాబుతో భేటీ అయ్యారట. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో మాజీ మంత్రి ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆశ్చర్యపోయారట. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకి సంబంధించిన అరెస్ట్ విషయంలోనే ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు కొడాలి నానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంట్రీ ఉంటుంది అని అంటే ఇది నిజంగా నమ్మలేనటువంటి నిజమే. కొడాలి నాని వైసీపీ తరపున ఎప్పుడు టీడీపీని ఏకరు పెడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడుని కానీ లోకేష్ని బాలకృష్ణని తిట్టని తిట్టాలంటూ ఉండవు. అందుకే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన పలు విషయాలు సైతం ఎంతో వైరల్ అవుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు చంద్రబాబుకి సంబంధించిన విషయంలో టీడీపీ పార్టీ ఆఫీస్లో కొడాలి నాని భేటీ అయ్యారట. అసలు కొడాలి నాని వీళ్ళతో ఏం మాట్లాడారు? కొడాలి నానికి సంబంధించి ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే అభిమానులు భావిస్తారు, కానీ ఇక్కడ మరొక రకమైనటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుందట. అందుకే నారా చంద్రబాబు నాయుడికి సంబంధించే విషయంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబుతో మన కొడాలి నాని మీట్ అయ్యి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భవిష్యత్తులో దిశానిర్దేశాల గురించి మాట్లాడటం తెలుస్తోంది. ఎన్టీఆర్ వస్తే తప్ప తెలుగుదేశం పార్టీకి ఉనికి లేదనే సీక్రెట్ని విడుదల చేస్తారట. రాబోయేటువంటి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎంత ఫ్రెష్గా అప్డేట్స్ ఇచ్చినా, ఎన్ని రకాల ఆశలు చూపించినా తెలుగుదేశం పార్టీ అనేది పక్కకి వెళ్లకుండా ఉండాలి అంటే ఎన్టీఆర్ రావాలంటూ కొడాలి నాని చెప్పారట. మరి అందుకే ఈ సలహాల కోసమే జూనియర్ ఎన్టీఆర్ మరి కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పిలిపించినట్టుగా కూడా తెలుస్తోంది.